కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తన సొంత డబ్బులతో చీరను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం కేసీఆర్ ఆడబిడ్డ పుడితే భయపడే రోజులు పోయాయని అన్నారు. ఆడబిడ్డ పుడితే పుట్టినప్పటి నుండి కేసీఆర్ కిట్టు 13,000 రూపాయలు, చదువుకునేందుకు గురుకుల పాఠశాలలు ఉన్నాయని, పెళ్లి కొరకు కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,16,000 రూపాయలు ఇచ్చి ఇంటికి ఒక పెద్ద నాన్నలాగా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. అందుకే ఆడబిడ్డ పుడితే భయపడకుండా వారిని బాగా చదివించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దశరథ రెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్రావు, రామారెడ్డి సర్పంచ్ దండబోయిన సంజీవ్, రైతు బంధు సమన్వయ కమిటీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు రంగుల రవీందర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, తెరాస పార్టీ కార్యకర్తలు, నాయకులు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు. తెలంగాణ రాకముందు ఆడపిల్ల పుట్టిందంటే భయం, ఆడపిల్ల పుట్టిందంటే నిర్లక్ష్యం, ఆడపిల్ల పుట్టిందంటే అత్తమామ దూరాలు, ఒకటి ఏ సాయంకాలం వచ్చి చూసిపోతారు. కారణం ఆడపిల్లలు పెంచాలా, పెద్దయ్యాలా, పెళ్లియాలా, భారం ఇయ్యాలా. ఆడపిల్ల పుట్టిన పరీక్ష నుంచి లక్ష్మి లక్ష్మీదేవత రూపంలో మన ఇంటికి వస్తా ఉంది. వస్తుందా లేదా? ఎట్లొస్తుంది? 13,000 రూపాయలు కేసీఆర్ కిట్టు కట్టుకొని ఆరోగ్యంగా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి బండి తీసుకోతారు. ఇలా లక్ష్మీదే లక్ష్మి రూపంలో వస్తా ఉంది. చదువుకోవడానికి బ్రహ్మాండంగా హాస్టల్ ఏర్పాటు చేసినాం. ఇలా మన ఇంట్లో కంటే కూడా హాస్టల్ రాణిపిల్ల మంచి జాగ్రత్తగా చదువుకుంటుంది. సన్న బియ్యం వారానికి 2 సార్లు మటన్ చికెన్ రోజు గుడ్డు పాలు మన ఇంటి ఇస్తున్నాం, మా పెరుగు పెడుతున్నాం, అందులో బాగుందని చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఇస్తున్న చరిత్ర కదా. ఇలా మంచి పెళ్లిడి కాగానే తల్లిదండ్రులకి వారం కావద్దు. ఇలా అందరికి భయమైంది. కట్నం ఇవ్వాలి, అల్లుడు కట్నాలు పెట్టాలని చెప్పి ఇలా భారం కూడా కేసీఆర్ గారు తీసుకున్నారు. పుట్టిన బిడ్డ నుంచి పెళ్ళయ్యే వరకు బాధ్యత ఇలా కేసీఆర్ గారు తీసుకున్నారు. ఇలా నెలలు నిండి నుంచి బంగారు తెలంగాణ కావాలన్నాం. బంగారు తెలంగాణ ఎట్లయితే అది 4 బంగ్లాలు 4 రోడ్లు వేస్తే బంగారు తెలంగాణ కాదు. బంగారు ఆరోగ్య సమాజం కావాలి. అందరు సమాజంలో అందరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే చెప్పగానే అయిపోతుందా? అది పుట్టబోయే